Suklam Bharadaram Vishnum Sisivarnam Chaturbhujam Prasannavadanam Dhyayet Sarva Vignopashante. మనం ఇవాళ రాహుగోచార రీత్యా రవిరాశుల్లో సంచరించేటప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. అయితే ముందుగా గతంలో మనకి రాహుగోచారం అంటే మకరం నుంచి సంచరించేటప్పుడు అసలు ఎలాంటివి జరిగాయి అన్న ఒక ఇన్సిడెంట్స్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే మనం దాని గురించి ఇప్పుడు జరగబోయే దాని గురించి జాగ్రత్తలు ఎందుకు తీసుకోవాలనేటువంటి అవగాహన మనకి వస్తుంది. ఫస్ట్ ఇక్కడ చూసినట్లయితే చూడండి, మనము ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళినట్లయితే రాహు సంచారం ఇక్కడ జరిగినప్పుడు అంటే రాహు ఏం చేస్తాడంటే ఏదైనా ఒక రాశిలో ఉన్నప్పుడు ఆ రాశి యొక్క కారకత్వాలని ఎక్స్పాండ్ చేస్తాడు, అంటే దాని యొక్క కారకత్వాలను పెంచడము, అందులో ఉన్నటువంటి దాన్ని ఏదైనా సరే ఫ్లక్చువేషన్స్కి గురి చేయడము. మనం కనుక ఒక్కసారి రాహు సంచారం ఇక్కడ జరుగుతున్నప్పుడు చూసినట్లయితే అంటే దాదాపుగా ఒక 7.5 ఇయర్స్ బ్యాక్ 8 ఇయర్స్ బ్యాక్ జాబ్స్ పరంగా అంటే చాలా దేశాల్లోనూ కానీ జాబ్స్ పరంగా చాలా ఇబ్బందులు రావడం జరిగింది రాహు సంచారం ఇక్కడ జరిగినప్పుడు. దాదాపుగా మనకి 9 సంవత్సరాల క్రితం దాని తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు మంచి బాబాలు గురువులు, ఎందుకంటే గురుతత్వ రాశి కదండి, గురువుల్ని బాబాల్ని మనం కోల్పోవడం చూసాం. దాని తర్వాత వృశ్చిక రాశిలో సంచరించేటప్పుడు వృశ్చిక రాశి రహస్య సంబంధమైనటువంటి రాశి కాబట్టి గనులు అట్లాగే ఏదైనా దాచిపెట్టి ఉన్న వాటిని బయటకు తీసేటువంటి రాశి కాబట్టి ఇక్కడ రాహు సంచారం జరిగినప్పుడు నేలమాడుగుల్లో ఉన్నటువంటి ఆ బంగారం అది బయటికి రావడం కానివ్వండి, చాలా బ్లాక్ మనీ లాంటివి కొన్ని బయటపడడం లాంటివి మనం చూసాం. ఇక్కడ రాహు సంచారం అంటే శుక్ర రాశిలో రాహు సంచారం జరిగేటప్పుడు స్త్రీల మీద చాలా అత్యాచారాలు జరగడం మనం చూసాం, దేశవ్యాప్తంగా కానివ్వండి యూనివర్సల్గా కానివ్వండి. నెక్స్ట్ ఇక్కడ రాహు సంచారం కన్యారాశుల్లో తిరిగినప్పుడు బ్లాక్ మ్యాజిక్స్ ఎక్కువ అవ్వడం కానివ్వండి, లేకపోతే ఫేక్ పబ్లిసిటీస్ ఎక్కువ అవ్వడం కానివ్వండి, ఇట్లాంటివి మనం ఎక్కువగా చూసాం. అట్లాగే రోగాలు ఎక్కువగా రావడం చూసాం. అయితే ఇక్కడ కూడా రోగ సంబంధమైనటువంటివి ఇస్తాడు రాహు సింహరాశిలో. అది ఎలాంటిది ఇస్తాడు ఏంటి అంటే చూడండి, మనం కనుక సింహరాశిని గమనించినట్లయితే సింహరాశి రవి ఈ సంవత్సరం మరియు వచ్చే సంవత్సరం అంటే రాహు ఇక్కడ ఎంతకాలం సంచరిస్తాడు, 31/1/2016 నుంచి 18/8/2017 వరకు ఈ కాలం మొత్తం రాహు ఇక్కడ సంచరించినంత కాలము ఎండ వల్ల వచ్చేటువంటి వైరస్ జనాల మీద ప్రభావం చూపించడం జరుగుతుంది. అలాగే రవిరాశులు అంటే గవర్నమెంట్ రిలేటెడ్, గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి, అధికారులకి, రాజకీయ నాయకులకి చాలా డ్రాస్టిక్ చేంజెస్ కానీ ఫ్లక్చువేషన్స్ కానీ చాలా జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ ప్రెగ్నెన్సీతో ఉన్నటువంటి లేడీస్, ముఖ్యంగా ప్రెగ్నెన్సీ లేడీస్ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకంటే రవి సహజ పంచమాధిపతి కాబట్టి అక్కడ రాహు ఉంటే ఏమవుతుందంటే కొంచెం పిండం ఎదుగుదలలో చాలా ఇబ్బందులు పడడం లాంటివి జరుగుతాయి. మరొకటి ఈ రాజకీయాల పరంగా చాలా మార్పులు రావడానికి కూడా రాహు తోడ్పడతాడు. మరి దీనికి ఏమిటి రెమెడీ ఏంటి, అసలు ఏం చేసుకోవాలి అంటే శాస్త్రంలో ఇలాంటి దేశవ్యాప్తంగా ఇలాంటి గోచారాలు వచ్చినప్పుడు రాహు సంబంధమైనటువంటి రెమెడీ చేసుకోవాలి అని చెప్తుంది. అంటే ఏంటి చూడండి, చిన్నపిల్లలకి కౌమార దశకి కూడా రాహు రవి కారకుడు, అంటే స్కూల్ పిల్లలు వెళ్తున్నారు కానీ ఎండ బారిన పడి వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. మరి దానికి రెమెడీ ఏంటి అంటే రాహువుకి అధిష్టాన దేవత అయినటువంటి దుర్గా అమ్మవారిని ఆరాధించడము, దుర్గాదేవి లాకెట్ని చిన్నపిల్లల మెడలకు వేయడము, ఒకవేళ గర్భవతులు ఉంటే కనుక వాళ్ళకి దుర్గా అష్టోత్తరం నిత్యం చదువుకునేలా చేసి వాళ్ళ మెడలో కూడా చిన్న దుర్గా లాకెట్ ఒకటి వేయడము, ఇవి చేసుకున్నట్లయితే దీని యొక్క ప్రభావం తగ్గుతుంది. రెండవది గోసేవల్లో ముఖ్యంగా రాహుగ్రహం దగ్గర దీపం పెట్టి గోవుకి గుండ్రటివి అంటే పిండితో చేసినటువంటి గుండ్రటి వస్తువులు ఏవైనా సరే గోవుకి తినిపించినట్లయితే శనివారం రోజు రాహు యొక్క ప్రభావం తగ్గుతుంది, వాళ్ళ మీద రాహు యొక్క ప్రభావం తక్కువగా ఉంటుంది. ఇది యూనివర్సల్గా అందరికీ వర్తిస్తుంది, ముఖ్యంగా సింహరాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి సింహలగ్నము, సింహరాశి వాళ్ళకి మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఉంది. ఈ రకంగా కనుక రెమెడీలు చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు పొందవచ్చు.